ప్రతి ఉదయం దేవుని కృప మీద ఆధారపడాలి నీవు నేను పరిశుద్ధంగా ఉండలేం పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధంగా ఉండడానికి మనం సహాయం చేస్తాడు గనుక అయ్యా ఏవైతే నేను చూడకూడదు ఏవైతే నేను తలంచకూడదు ఏదైతే నేను మాట్లాడకూడదు ఏ అపవిత్రమైన నేను తాకకూడదు ఏ అపవిత్రమైన స్థలములో నేను నిలబడకూడదు అట్టి అపవిత్రమైన స్థితి నాలో నుండి బయటికి రాకండా పరిశుద్ధాత్మ దేవ మీరు నాకు సహాయం చేయండి అని ఆ మహాప్రభువు మీద మనం ఆధారపడాలి నీకు నీవుగా నేను బాగుండగలనంటే ఉండలేవు మనకు ప్రభు సహాయం అవసరమై ఉన్నది కనుక ప్రభు తోడు తీసుకోవాలి రాత్రికాల సమయంకి వచ్చేసరికి మరలా నీవు దేవుని సన్నిధిలో మోకరించి అంటే ఇంట్లో నేను మోకరించి ప్రార్థన చేసుకోవాలి